Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరి చూపు సిబిఐ వైపే. నిజంగా అంత సీనుందే? ఆంధ్రప్రదేశ్లో ప్రతి కేసును సిబిఐకి అప్పగించాలంటున్నారు. చివరకు హైకోర్టు సైతం సిఐడి కంటే సిబిఐకి అప్పగించడమే బెటర్ అని ఇటీవల వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక ఏపీలో విపక్షాలన్నీ సిబిఐ దర్యాప్తునే కోరుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావడం, దాని విచారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం చూపలేదని నమ్మకం ఉండడమే. అందుకే ఏపీలోని ప్రతి కేసు సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ వినిపించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు సిబిఐ నిష్పక్షపాత విచారణ ఎంతవరకు సాధ్యమన్నది కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏపీలో వివేక హత్య కేసు, ఎరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసు, డాక్టర్ సుధాకర్పై పోలీసుల దాడి కేసు వంటివి సిబిఐ విచారణ చేస్తోంది. మొన్న జరిగిన అంతర్వేది నరసింహస్వామి రథం దగ్ధం కేసును కూడా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఇక అమరావతి రాజధాని భూముల వ్యవహారం, ఫైబర్ గ్రిడ్లో అవినీతిపై కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం పదే పదే కోరుతోంది. ప్రభుత్వంతో పాటు విపక్షాలు సైతం సిబిఐ దర్యాప్తునకు మొగ్గు చూపుతున్నాయి. అయితే తాజాగా సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులు వీగిపోతుండడం కూడా మరోవైపు చర్చనీయాంశంగా మారింది. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిపై నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయల నగదు కేసు నమోదైంది. అయితే ఈ కేసులో శేఖర్ రెడ్డిని నిర్దోషిగా సిబిఐ కోర్టు తేల్చింది. నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చినా సిబిఐ అధికారులు ఏమాత్రం నిరూపించలేకపోయారు. ఇక బాబ్రీ మసీదు విషయం మనకు తెలిసిందే. కొన్నేళ్ల పాటు విచారించిన సిబిఐ అధికారులు సమర్పించిన ఆధారాలు ఈ కేసులో ఎవరిని దోషులుగా నిరూపించలేకపోయాయి. మరి సిబిఐ విచారణలో లొసుగులున్నాయా, ఈ రెండు కేసుల్లో మాత్రమే అంతేనా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద సిబిఐకి అంత సీన్ లేదన్న వ్యాఖ్యలు కూడా మరోవైపు నుంచి వినిపిస్తున్నాయి.